ప్రయారిటీ రెండింటికి ఇస్తారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరికీ బ్రేకులు పడుతున్నాయా, వాళ్ళని కూడా ఈయన అయోమయంలో పడేశారా? ఒకవేళ రేపు పొద్దున్న నిజంగా ఈయన కలిసి వెళ్ళిపోతాను టీడీపీతో పొత్తు అంటే, ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు కూడా సింగిల్గా వెళ్తే బాగుంటుంది అనేవాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయా? ఆయనంతటా ఆయనే ఆల్రెడీ కావాలనే చేస్తున్నాడు అది బేసిక్గా నాకు అనిపిస్తుంది అయితే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీలోకి వీళ్ళు వచ్చారు కొంతమంది డీకేఆర్ ఎందుకని, ఆ రెండింటికి ఆల్టర్నేట్ అది లేకపోతే ఇది ఇది కాకపోతే అది మూడోది వచ్చింది అక్కడ. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అట్లాంటి అద్భుత అవకాశం వచ్చింది. స్టార్టింగ్ లో వచ్చేసారు వాళ్ళందరూ, ఎవరు ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చినటువంటి వాళ్ళని ఏం చేసింది బీజేపీ, ఇప్పటికీ వాళ్ళు బీజేపీలోనే ఉన్నారు కదా, వాళ్ళలో కన్నాని వీళ్ళు తీసుకున్నారు నడుస్తుంది. కొత్తగా ఇక అసలు ఒక రకంగా చెప్పాలంటే ఫ్లో స్టార్ట్ అయింది. తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ మీద విరక్తి పడితే అక్కడికి వెళ్లాల్సిన టైంలో ఈయనెళ్ళి దానికి దాన్ని ఏమంటారు మనకు కనుక పరిగెత్తేటువంటి గేదెకి కింద పాదాలు ఇవి కొడతారు చూడండి, చక్కని గుచ్చుతారు నా నాడాలు. ఆ టైప్లో బీజేపీకి నాడా గుచ్చేశారు. గుచ్చేసి ఆ నాడా తాడు ఈయన పట్టుకుపోతున్నాడు, దాని దగ్గరికి పోనీలా. నేను అనుకున్నాను దాంట్లో అది కుట్రా లేకపోతే వ్యూహం ఏంటి, అది ఎదిగిపోతే రేపు పొద్దున్న తనకి థర్డ్ ఆల్టర్నేటివ్ అవుతుంది కాబట్టి తిను దాన్ని ఎదగనీయకుండా తను వెళ్ళి వాళ్ళతో స్నేహం అన్నాడు, ఇద్దరం కలిసి ఎదుగుదాం అన్నాడు. వాళ్ళు చూస్తా కూర్చున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీజేపీలోకి వచ్చిన వాడు లేడు. అంటే బీజేపీ ఎదుగుదలకు అక్కడ సమాధి చేశాడు ఈయన. ఆయన పార్టీలోకి తీసుకున్నాడు, ఎవరికి యాక్సెస్ ఉండడు. ఎవరన్నా గారి నాదెల మనోహర్ బతిల్ని ఆడుకోవాలా, పోనీ వీళ్ళు ఎవరితోనూ సంప్రదించరు. ఎవడన్నా వద్దాం అనుకుంటే నేను తెలుగుదేశం వెళ్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ జనంలో వచ్చేసింది. టీడీపీ ఓటు రావడానికి